పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిదే. పవన్ 2 వారాల డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుందని ఈ మూవీ యూనిట్ అంటుంది. పవన్ ఏపీ ప్రభుత్వంలో బిజీగా ఉండటంతో వాటికి డేట్స్ ఇవ్వడం ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పటికే ఓజీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమాపై బోలెడంత హైప్ ఇచ్చారు. పవన్ డేట్స్ ఇచ్చేలోపు సినిమాకు సంబంధించిన పనులని పూర్తి చేసేస్తున్నారు డైరెక్టర్ సుజిత్. అయితే కొన్ని రోజుల క్రితం ఓజీ సినిమాలో తమిళ స్టార్ శింబు ఓ పాట పాడబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలకు తమన్ క్లారిటీ ఇచ్చాడు. సుజిత్ తమన్ హీరో శింబు కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి మీకు తెలుసు మాస్ ర్యాంపేజ్ త్వరలో రాబోతుంది అని పోస్ట్ చేశాడు. దీంతో తమన్ పోస్టు వైరల్గా మారింది. ఈ పోస్టుతో పవన్ ఓజీ సినిమాలో శింబు సాంగ్ పాడుతున్నాడని క్లారిటీ వచ్చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళ హీరో శింబు సింగర్ అని కూడా తెలిసిందే. ఇప్పటికే తెలుగు తమిళ్తో పాటు వేరే భాషల్లో కూడా అనేక సాంగ్స్ పాడాడు. గతంలో తెలుగులో ఎన్టీఆర్, మంచు మనోజ్, నిఖిల్, రామ్ హీరోలకు శింబు పాటలు పాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పాట పాడబోతున్నాడు శింబు. గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఓజీ తెరకెక్కుతుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్, ఇమ్రాన్ హాష్మి విలన్గా కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ పాటని రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ఓజీలో పాటలకు స్కోప్ చాలా తక్కువని సమాచారం. ఈ సినిమాలో అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో వినిపించే పాటలే. టీజర్లో వినిపించిన పాట ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ని ఉర్రుతలూగిస్తుంది. శింబు పాట దాన్ని మించి ఉండబోతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలకు పవన్ స్వల్ప విరామం ఇచ్చి సినిమాలపై ఫోకస్ చేయబోతున్నాడు. హరిహర విరమలులో ఓ యుద్ధ ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ పాల్గొనబోతున్నారట. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ దసరాకు పవన్ సినిమాల నుంచి ఓ కీలకమైన అప్డేటు రాబోతుందని సమాచారం. అది ఓజీలోని శింబు పాటకు సంబంధించి ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి ఒక ఓజీ నుంచి సందర్భానుసారం పవన్ సినిమాల నుంచి ఒక్కొక్క అప్డేట్ వదలడానికి దర్శక నిర్మాతలు తమ తమ సలహాలు చేసుకుంటున్నారు. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.